नमस्कार नेडी सिटी न्यूज़ के स्वागत ना पेर अजय मंचिर्याल पट्टणंलो ओ भू विवाद में जगह गोड़वलो कुंट श्रीनिवास अने व्यक्ति ने अरेस्ट चेसी रिमांड को तरलिंचिनट्लु एसीपी प्रकाश तेलिपारु। एसीपी प्रकाश तेलिपिन विवरण प्रकार पेद्दपल्ली जिला सुल्तानाबाद मंडलम कनुकुल ग्रामानिकि चेंदिन पोतिरेड्डी सुधाकर रेड्डी अने व्यक्ति जयपूर मंडलम रसुलपल्लिकि चेंदिन कोमटि सत्तय्य हमालीवाडकु चेंदिन सोमशेट्टि संपदलतो कलिसि गत 10 संवत्सराल क्रितं गर्मिल शिवारु सर्वे नंबर 180/1 1000 గజాల చొప్పున భూమి కొనుగోలు చేసి చుట్టూ సిమెంట్ ప్లేట్లతో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు। పెద్దపల్లి జిల్లా మంతని మండలం గుంజపడుకు చెందిన కుంట శ్రీనివాస్ వారి భూమి చుట్టూ ఉన్న సిమెంట్ ప్లేట్లను ధ్వంసం చేశాడు। కుంట శ్రీనివాస్ పై మంచిర్యాల పోలీస్ స్టేషన్లో సుధాకర్ రెడ్డి సత్తయ్య సంపత్తిలో ఫిర్యాదు చేశారు। ఈ మేరకు కుంట శ్రీనివాస్ పై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు। ఈ ముగ్గురు వ్యక్తుల సుధాకర్ రెడ్డి పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో అతని అడ్డు తొలగిస్తే భూమిని తాము స్వాధీనం చేసుకోవచ్చనే ఉద్దేశంతో అతని అంతమొందించాలని చూశాడు। ఈ నెల 10న సాయంత్రం సుధాకర్ రెడ్డి తన ఇద్దరు పార్ట్నర్లతో కలిసి స్థలం వద్దకు వచ్చాడని సమాచారం తెలుసుకున్న కుంట శ్రీనివాస్ భూమి వద్దకు వెళ్ళాడు। సుధాకర్ రెడ్డిపై దాడి చేయడానికి ప్రయత్నించగా ఆయనతో పాటు ఇద్దరు పార్ట్నర్స్ తప్పించుకుని పారిపోయారని ఏసీపీ వివరించారు। సోమవారం అమరవాది శివారు ఓపెన్ కాస్ట్ ఏరియాలో కుంట శ్రీనివాస్ను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు। 2023లో కుంట శ్రీనివాస్ గర్మిల శివార్లో ఎకరం భూమి కొనుగోలు చేశాడని పక్కనున్న ఈ ముగ్గురు వ్యక్తుల 1000 గజాల భూమిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నించాడని ఈ నేపథ్యంలో సుధాకర్ రెడ్డిపై దాడి చేయగా అతడు తప్పించుకున్నట్లు తెలిపారు। కుంట శ్రీనివాస్ గతంలో గట్టు వామన్రావు దంపతుల హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్నాడని ఇతనిపై కేసులో నమోదై ఉన్నట్లు చెప్పారు। నిందితుడి నుండి ఒక పెద్ద తల్వార్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు। ఈ సమావేశంలో పట్టణ సీఐ బన్సీలాల్ ఎస్ఐ నరేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। ఈ నెల 10వ తారీఖు రోజు 10/10/2024 రోజు పోతురెడ్డి సుధాకర్ రెడ్డి ఇతని కనుకుల గ్రామం సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లా అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది। ఏంటంటే సుధాకర్ రెడ్డి మరియు సోమిశెట్టి సంపత్తులు తర్వాత కోమటి సత్తయ్య ఇతని రసులపల్లి సంపత్తి హమాలివాడ వీళ్ళు ముగ్గురు కలిసి సర్వే నంబరు 180/1 గరిమిల్ల శివారు మంచిర్యాలలో గత 10-12 సంవత్సరాల క్రితము మంచికి చెరి ఒక 1000 గజాల స్థలము కొనుక్కోవడం జరిగింది। అది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దానికి ఫెన్సింగ్ అది అంతా వేసుకోవడం జరిగింది। కానీ గత నెలలో సెప్టెంబర్లో ఒక కుంట శీను అనే వ్యక్తి అతని గుంజపడుగు విలేజ్ మంతని మండలం పెద్దపల్లి జిల్లా వీళ్ళ ల్యాండ్లకు పోయి ఇక్కడ నా ల్యాండ్ ఉంది ఇది నాదే అని వాళ్ళ వేసుకున్న ఫెన్సింగ్ పోల్స్ అన్ని పగలగొట్టి అక్కడ దర్జనం చేసి ట్రెస్పాస్ అయ్యి పగలగొడితే దాని మీద వీళ్ళు ముగ్గురు ఇచ్చిన దాని మీద 3 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది। దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది గత నెలలో। అదే కాకుండా గత తన పద్ధతి మార్చుకోకుండా గత వారం రోజుల క్రితం మళ్ళీ అదే భూమిలోకి పోయి కొలతలు చేసుకుంటూ ఈ భూమి నాదే అని చెప్పి కొలతలు చేస్తున్నారు। వాళ్ళు అప్పుడు లేరు, కొలతలు చేసుకునేదంతా నాదే అని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకు తెలిసింది। వాళ్ళకు తెలిసిన తర్వాత 10వ తారీఖు నాడు వాళ్ళు ముగ్గురు కలిసి పోతిరెడ్డి సుధాకర్ రెడ్డి సోమిశెట్టి సంపత్ కోమటి సత్తయ్య ముగ్గురు కలిసి మన ముందుకు మళ్ళా కుంటసీన వ్యక్తి వచ్చినట్ట అని మళ్ళీ 10వ తారీఖు నాడు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటే ఇది తెలుసుకున్న కుంటసీను అక్కడికి ఒక పెద్ద తల్వారును తీసుకొని వచ్చి ఇంట్లో ఒక సుధాకర్ రెడ్డి అనేట అతను కొంచెము పలుకుబడి గల వ్యక్తి కొంచెం స్ట్రాంగ్ ఈ ఒక్కరిని చంపేస్తే ఈ ఇద్దరు నేను వశపరచుకోవచ్చు ఆ భూమి అంతా కబ్జా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తల్వారు పట్టుకుని వచ్చి అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే అతను తప్పించుకోవడం జరిగింది। ఆ కొట్టిన క్రమంలో ఆ తల్వారుతోటి ఆ సిమెంట్ పోల్లు తర్వాత ప్రీకాస్ట్ కంపౌండ్ అది పగిలిపోవడం జరిగింది। సో అక్కడికి వెళ్ళి ఆ ముగ్గురు పరుగు పరుగున ప్రాణం దక్కించుకొని పారిపోవడం జరిగింది। ఇది చూసిన సీను పోలీసు వాళ్ళు ఏమన్నా వస్తారేమో అని అతను కూడా పోవడం జరిగింది।
ఈరోజు మా టౌన్ సిఏ గారు బన్సిలాల్ గారు 11 గంటలకు అమరావతి ఏరియాలో ఇతని యొక్క కదలికలు ఉన్నాయనే ఒక ఇన్ఫర్మేషన్ మేరకు అతను తన సిబ్బందితో పోయి ఎస్ఐలు అతను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కుంటసేనిని అరెస్ట్ చేసి అతని దగ్గర ఒక తల్వార్ని కూడా రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి ఇప్పుడు కోర్టుకు పంపడం జరుగుతూ ఉంది. కుంటసేను అనే వ్యక్తి గతంలో రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వచర్ల గ్రామంలో పట్టపగలు గట్టు వామన్రావు అడ్వకేట్ గారు వాళ్ళ ఇద్దరు దంపతులను గట్టు వామన్రావు మరియు తన సతీమణి ఇద్దరిని పట్టపగలు నడి రోడ్డు మీద మర్డర్ చేసిన కేసులో ఏవని ఇతను కుంటసేను అతని మీద ఆ మర్డర్ కేసు ప్లస్ ఈ మూడు రెస్పాన్స్ చేసిన మూడు కేసులు తర్వాత ఇది అటెంప్ట్ మర్డర్ కేసు మొత్తం 5 కేసులు ఉన్నాయి. అతని మీద గతంలోనే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ అతను ఏ రౌడీ షీట్ అయినా కానీ ఏ రౌడీలైనా కానీ వాళ్ళు పాత పద్ధతులను అవలంబించి సామాన్య జనాలని భయభ్రాంతులకు గురి చేసి భూములు ఆక్రమించుకోవడము డబ్బులు వసూలు చేయడము అలాంటి పనులు చేసినట్టయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మీద వివిధ సెక్షన్లలో కేసులు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇతన్ని ఇవాళ అరెస్ట్ చేసి పంపడం జరుగుతూ ఉంది. మళ్ళీ కూడా అతని మీద మేము న్యాయబద్ధంగా అతన్ని కస్టడీలో తీసుకొని ఇంకా ఎవరెవరు ఉన్నారో దీని వెనకాల అనేది మేము విచారణ జరిపి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొమరంభీం జిల్లా రెబ్బెన మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోచు శ్రీధర్ రెడ్డిని అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని ఏటీఎస్సీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు దివాకర్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీని కలిసి ఆయనపై ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి 10 గంటలకు ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగ ఉపేందర్ ఇంటికి కారులో వెళ్లి అతనిపై దాడి చేసి చంపుతానని బెదిరించిన రెబ్బెన మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోడు శ్రీధర్ రెడ్డి, అతని అనుచరులు అయిన పంబాల శ్రీనివాస్, పరిగిల సత్యనారాయణ వెంటనే అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసి అరెస్టు చేయాలని ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు టి దివాకర్ డిమాండ్ చేశారు. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగ ఉపేందర్తో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గోలెటి సర్పంచ్ అయిన సోదరి పోటు సుమలత రెడ్డి శ్రీధర్ రెడ్డి గోలెటి గ్రామంలో అవినీతి అక్రమాలకు పాల్పడిందని, మరుగుదొరల విషయంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా దృష్టిలో పెట్టుకున్న భోగ ఉపేందర్ ఇంటిపై వెళ్లి దాడి చేయడం సరైనది కాదని అన్నారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తి లేదని, సుమలత శ్రీరత రెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై నిత్యం పోరాటాలు ఉద్యమాలు చేశామని హెచ్చరించారు. గోలటి టౌన్లో ఏపీసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి భోగ ఉపేందర్పై బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి గారు అనే అనుచరులు మరి అర్ధరాత్రి వచ్చి ఇంటిపై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మా మీద దాడులు మా కార్యదర్శిపై దాడిని వాళ్ళు వారి వలన మాకు ప్రాణహాని ఉన్నదనే అనుమానం కలుగుతూ ఉన్నది. మంచిర్యాల పట్టణానికి చెందిన ఎయిమ్స్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎగ్గిన శ్రీనివాస్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్సలెన్స్ 2024 అవార్డును అందుకున్నారు. గ్లోబల్ హెల్త్ కేర్ 2024 ప్రతిష్టాత్మకమైన అవార్డు మంచిర్యాలకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు ఎగ్గిన శ్రీనివాస్కు దక్కింది. జాతీయ స్థాయి అవార్డును భారత సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా హైదరాబాద్లోని ప్రముఖ హోటల్లో అందుకున్నారు. ఎంతో కీలకమైన అవార్డు తనకు దక్కినందుకు డాక్టర్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. వారిని ఎంకరేజ్ చేసే భాగంలో ప్రైమ్ టైమ్ గ్లోబల్ హెల్త్ కేర్ అవార్డు నాకు ఇచ్చినందుకు, అది కూడా లెజెండరీ సునీల్ గవాస్కర్ గారి చేతుల మీద తీసుకున్నందుకు చాలా సంతోషకరం. ఇది నిన్నటి రోజు పార్క్ హోటల్లో హైదరాబాద్లో సునీల్ గవాస్కర్ గారి చేతుల మీద తీసుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉన్నది. అయితే ఇది దేశవ్యాప్తంగా
ప్రతిభావంతులైనా డాక్టర్స్ వారి వారి యొక్క ఫీల్డ్ అంటే ఆర్థోపెడిక్ అయితేనేమి, గ్యాస్ట్రో ఎంట్రాలజీ అయితేమి, న్యూరో అయితేమి, జనరల్ సర్జరీ అయితేమి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి 1000 మందిలో ఒక టీం లాగా సెలెక్ట్ చేసి ఎంచుకొని పెరిఫెరీస్లో ఉన్న వారిని కూడా గుర్తించి ఇవ్వడం అనేది ఇది చాలా సంతోషకరమైన పెరిఫెరీస్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి తీస్తే ఇప్పటికి కూడా దానిలో అవార్డు మీద హైదరాబాద్ అని ఉన్నది. అది కొంచెం బాధేసినప్పటికీ కూడా ఊరు ఒక మంచిర్యాల లాంటి ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇవ్వడం అనేది అది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా నేను ప్రైమ్ టైమ్ గ్లోబల్ హెల్త్ కేర్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మందమరిలో దుర్గాదేవి ఉత్సవాలు ముగిశాయి. పట్టణంలో దేవి శోభయాత్రను కన్నుల పండుగగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరి శరణం నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. మందమరి సింగరేణి మహిళా డిగ్రీ కాలేజీ ఆలయంలో ఏర్పాటు చేసిన దేవి శరణం నవరాత్రి ఉత్సవాలు మార్వాడి ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. మందమరి పట్టణంలో దేవి శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగింది. మేళతాళాలు, కోలాటాలు, డప్పు చప్పులతో ప్రత్యేక నృత్యాలు ఎంతో ఆకర్షంగా నిలిచాయి. అంతకుముందు అమ్మవారు నవరాత్రుల్లో వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారి చీరలను, వివిధ వస్తువులను వేలంబడిలో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి దుర్గాదేవి నిమజ్జన శోభయాత్ర వైభవంగా జరిగింది. కుకునూరుపల్లి మండల కేంద్రంలో స్థానిక పెద్దమ్మ తల్లి దేవాలయంలో ముద్రా సంఘం అధ్యక్షుడు నాగులపల్లి నర్సింహ్లో, ముద్రాజ్ ఉపాధ్యాయుడు రెడ్డమైన కనకయ్య, కోశాధికారి కైత బాల నర్సయ్య, ముద్రా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దేవి నవరాత్రుల ఉత్సవాల భాగంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు దుర్గమ్మ తల్లిని పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి గ్రామ పంచాయతీ మీదుగా పురవీధుల ఊరేగింపుగా బయలుదేరి చూపర్లను కనువిందులు చేసే విధంగా కోలాటం నృత్యాలు చేస్తూ కోలాటాలతో వీడ్కోడు పలికారు. ముద్రా సంఘం సీనియర్ నాయకుడు మాజీ ఎంపీడీసీ ఇండ్ల కనకయ్య కోలాటాల నృత్యం చేయడంతో ఆయనకు ముద్రా సంఘం సభ్యులందరూ కలిసి చేయి చేయి కలిపి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. రోజొక రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు వైభవంగా నిమజ్జనానికి బయలుదేరిన తీరు జాతరను తలపించింది. మహిళలు, దుర్గమ్మ తల్లికి, గ్రామంలోని ప్రజలందరూ ఇంటింటికి మంగళహారతులు పట్టారు. చివరి రోజు అమ్మవారిని భారీ ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శివగోవింద శర్మ మాట్లాడుతూ దుర్గామాత శరణ్ నవరాత్రుల్లో భాగంగా 9 రోజులు రోజుకు అవతారం ఎత్తిన అమ్మవారు గ్రామ ప్రజలందరినీ దర్శించుకొని దుర్గామాత తల్లికి పాత్రులయ్యారన్నారు. ఆ జగన్మాత అయిన దుర్గామాత గ్రామ ప్రజలందరికీ ఎలాంటి కష్టాలు రాకుండా కాపాడాలని, పాడి పంటలతో, పచ్చని పొలాలతో, చెరువులు, కుంటల నుండి కలకల్లాడుతూ ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మదయ అందరిపై ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారి ఉత్సవమూర్తి గ్రామోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలందరూ, ముద్రా కుల బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘన విజయవంతం చేశారు. అదేవిధంగా రేపు అమ్మవారికి 10 గంటలకు ఉదయం 10 గంటలకి మహాస్నాపనం ఉంటుంది. అలాగే వసంతాలు ఉంటాయి అమ్మవారికి. అలాగే ఈ 9 రోజులు ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి రకరకాలైనటువంటి అలంకారాలతోటి అమ్మవారిని మనం చూసుకున్నాం కాబట్టి రేపు సాయంత్రానికి అమ్మవారికి పాన్పు సేవ ఉంటుంది. నేటి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.